అస్తమా ఉన్న వాళ్ళు ఎక్కువగా తినకూడని ఆహారం ఏది? ఆప్షన్ ఏ వెల్లుల్లి, ఆప్షన్ బి అల్లం, ఆప్షన్ సి పెరుగు, ఆప్షన్ డి పసుపు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పెరుగు. అస్తమా సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా వాడకూడని ఆహార పదార్థం ఏది? ఆప్షన్ ఏ చక్కెర, ఆప్షన్ బి కూరగాయలు, ఆప్షన్ సి ఉప్పు, ఆప్షన్ డి పసుపు. దిస్ ఆప్షన్ ఏ అండ్ సి చక్కెర మరియు ఉప్పు. చక్కెర మరియు ఉప్పుతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అవి ఆరోగ్యానికి అంత మంచిదైతే కాదు. సో ఎంత లిమిట్లో వాడితే అంత బెటర్. అస్తమాతో బాధపడుతున్న వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి? ఆప్షన్ ఏ ఎక్కువగా తినటం, ఆప్షన్ బి ఆలోచించటం, ఆప్షన్ సి మెడిటేషన్, ఆప్షన్ డి నవ్వటం. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అండ్ డి మెడిటేషన్ మరియు నవ్వటం. ఆస్తమా సమస్య ఉన్న వాళ్ళు దేన్ని తక్కువగా తినాలి? ఆప్షన్ ఏ పండ్లు, ఆప్షన్ బి జొన్నలు, ఆప్షన్ సి రాగులు, ఆప్షన్ డి అన్నం. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అన్నం. ఆస్తమాకు నేచర్ ఇచ్చిన పవర్ఫుల్ మెడిసిన్ ఏది? ఆప్షన్ ఏ వెల్లుల్లి, ఆప్షన్ బి ఉప్పు, ఆప్షన్ సి అల్లం, ఆప్షన్ డి టమాటా. అల్లం అష్టమే ఆస్తమాకు అల్లాన్ని మించింది లేదు. సో వీలైనంత వరకు మీ డైట్లో చేర్చుకోండి. ఫర్ మోర్ హెల్తీ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.